చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతల హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేయాలి అంటూ కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం నుంచి మహాపాదయాత్రకు అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పాదయాత్రను భగ్నం చేసేందుకు పలమనేరులోని టీడీపీ కార్యాలయం అమర్నాథ్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. పాదయాత్ర చేసేందుకు అనుమతిని నిరాకరించారు. అయితే అనుమతి లేకపోయినా పాదయాత్ర నిర్వహించి తీరుతామని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. అటు అర్ధరాత్రి పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జి అనీషా రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. కుప్పం నియోజకవర్గంపై సీఎం జగన్ కక్ష కట్టారని, చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో హంద్రీనివా ప్రాజెక్టును అటకెక్కించారని అనీషా రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలపై కక్ష సాధింపు ఎందుకని ప్రశ్నించారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరస్పాండెంట్ ప్రకాష్ నడి తెలుసుకుందాం. ప్రకాష్, టీడీపీ నేతల ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ పాదయాత్రకు సంబంధించి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి టీడీపీ నేతలు ఏమి చెప్తున్నారు? దీనిమా ప్రధానంగా చూసినట్లయితే టీడీపీ హయాంలో ఏదైతే ఉందో అన్ని నియోజకవర్గాలకు నీరందించేలా ఉద్దేశంతో కూడా ఈ కుప్పం వరకు కూడా తాగునీటిని సరఫరా చేసే విధంగా ఆంధ్రీ నియమాన్ని తీసుకొచ్చి రావడం జరిగింది. అంతేకాకుండా పులివెందులకు కూడా నీరు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రీనీవా కాలువ ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా వీకోట వరకు కూడా ఆగిపోయింది. దీన్ని పునరుద్ధరించాలంటూ కూడా ఈరోజు మహాపాదయాత్రను మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కూడా చేపట్టడం జరిగింది. దీంతో ఎక్కడెక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, టీడీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కుప్పం వెళ్లకుండా, అంటే పొంగనూరు నియోజకవర్గం అనీషా రెడ్డి అయితేనేమి, మరి కొంతమంది టీడీపీ శ్రేణులు టీడీపీ కార్యకర్తలు కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి అక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఈ రోజు చూసినట్టయితే పాదయాత్ర ఏదైతే ప్రశాంతంగా జరుగుతున్న పాదయాత్రను అడ్డుకునే విధంగా కూడా పోలీసులు వ్యవహరిస్తున్నారని పోలీసులు తీరును తప్పుపడుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఆంధ్రీనీవా కాలంను కొనసాగించాలను కూడా కొనసాగించలేకపోగా అదే విధంగా కట్టి ప్రతిపక్ష పార్టీలపై ప్రతిపక్షం పైన కూడా కక్ష తీసుకుంటున్న కక్ష సాధింపు చర్యగా కూడా ఈ హౌస్ అరెస్టులు జరుగుతున్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. సామాన్య ప్రజలకు నీరు అందించాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదంటూ కూడా అమర్నాథ్ రెడ్డి చెప్పడం జరిగింది. గతంలో టీడీపీ హయాంలో ఏదైతే ఉందో అందరికీ కూడా నీళ్లు ఇచ్చే విధంగా తామంతా కూడా కృషి చేశాం. అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడ వేసిన కొందలు ఎక్కడే ఉన్న చందంగా కూడా తయారైంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగడం లేదనేది కూడా ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. మహాపాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు గృహ నిర్బంధం చేయడంపై స్పందించేందుకు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో అమర్నాథ్ రెడ్డి గారు, నమస్తే. మీరు తలపెట్టిన మహాపాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంపై అసలు ఏమంటున్నారు మీరు? ఇది చాలా దారుణం అండి. ప్రజలకు రైతులకు సంబంధించినటువంటి ఇష్యూను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని ఏదో మమ్మల్ని ఇళ్ల దగ్గర అరెస్ట్ చేసి అసలు ఏం సాధించాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లే. ఎంత దారుణంగా ఉందంటే హంద్రీనీమా కెనాలకు సంబంధించి నీళ్ళన్నీ శ్రీశైలం డ్యామ్ ఓవర్ఫ్లో అవుతా ఉంటే కనీసం మాకు చిత్తూరు జిల్లాకి ఇప్పుడు దాకా నీళ్ళు రావు. సరే, అటు మదనపల్లి కానీ, తంబలపల్లి కానీ, పుంగనూరు కానీ, పలమనేరు కానీ ఈ నాలుగు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వర్క్స్ పూర్తయ్యే వేసవిలోనే నీళ్లు తెచ్చాం. పలమనేరు నుంచి కుప్పానికి 123.64 కిలోమీటర్లు లెంత్ ఉందండి. మూడు లిఫ్టులతో వెళ్ళాల, 110 ట్యాంకులు ఫిల్ చేసేటువంటి అవకాశం ఉంది. టోటల్ వాల్యూ వచ్చి 434 కోట్లు. వర్క్ డన్ ఆల్రెడీ 121 కిలోమీటర్ చేసేశారు. వర్క్ ప్రోగ్రెస్ లో 2 కిలోమీటర్లు ఉంది. పెండింగ్ 14.79% ఉందండి. అంతే, ఆ ఎల్ఏ చేసి పెండింగ్ వర్క్ కానీ కంప్లీట్ చేస్తే మొత్తం కుప్పానికి పూర్తిగా కూడా తీసుకెళ్లొచ్చు. వాళ్ళ కుప్పం పైన వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆపుతున్నదో నాకైతే తెలియట్లేదు. మరి ఇంత దారుణంగా ఏదో చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా, ఆయన కాన్స్టిట్యున్సీ కదా, మేము ఎందుకు అక్కడ చేయాలా అనేటువంటి ఆలోచనతో ఆ ఉద్దేశంతో ఇది చేస్తున్నాను అనేది క్లియర్ కట్గా అర్థమైపోతా ఉంది. ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది,
ఇంత వర్షాలు పడి వేస్ట్ గా నీళ్లు సముద్రంలోకి వెళ్తా ఉంటే కనీసం ఇక్కడ ఉండేటువంటి చెరువులు నింపుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి కల్పిస్తా ఉంటే ఏమనాలా వీళ్ళు ఇంత మొండిగా చేస్తా ఉంటే అర్థం కావట్లేదు.